Hi friends, welcome to our channel Think High TV. Iroju Bharata Arthika Vyavasthalo topic lo bhaganga GST complete study material ni manu ippudu telusukundam. Mukhyanga ee study material bits roopamlo kaakunda material roopamlo ivadaniki gala kaaranam ila prepare avadam valla ee competitive exam ki baaga upayogapadutundani maa uddesham. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన పన్నులు రెండు రకాలుగా ఉంటాయి, అవి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ముఖ్యంగా మనం ఈ జిఎస్టీ ఈ దీనిలో భాగంగా మనం పన్నుల గురించి తెలుసుకోవాలి కాబట్టి మొదట ప్రత్యక్ష పన్నులు, తర్వాత పరోక్ష పన్నుల గురించి తెలుసుకుందాం. మొదట ప్రత్యక్ష పన్నులు ఎన్ని రకాలో చూద్దాం. మొదటిది ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను, ఎస్టేట్ డ్యూటీ, ఖర్చు పన్ను, అంచు బెనిఫిట్ ట్యాక్స్, ఇవి ప్రత్యక్ష పన్నుల కింద వస్తాయి. అదేవిధంగా మనం ఇప్పుడు పరోక్ష పన్నులు వాని రకాలు చూద్దాం. సేవా పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, విలువాధారిత పన్ను, కస్టమ్ డ్యూటీ, సెక్యూరిటీ లావాదేవీ పన్ను, స్టాంప్ డ్యూటీ, వినోద పన్ను, ఇవి పన్నులలో ఉన్నటువంటి రకాలు. మనం ఇప్పుడు జిఎస్టీ భారతదేశంలో ఏ విధంగా ప్రారంభమైందో మనం చూద్దాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ బిల్లు, ఈ బిల్లుని 3 ఆగస్టు 2016 రాజ్యసభ ఆమోదించడం జరిగింది. సవరించిన బిల్లును లోక్సభ 8 ఆగస్టు 2016 ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు రాష్ట్రాల ఆమోదం తర్వాత సెప్టెంబర్ 8 2016 మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అనుమతి పొందడం జరిగింది. ఆ తర్వాత అదే తేదీన గెజెట్ ఆఫ్ ఇండియాలో దీన్ని తెలియజేయడం జరిగింది. జిఎస్టీని 1 జూలై 2017 నుంచి అర్ధరాత్రి నుండి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దీనిని 101 జిఎస్టీ సవరణగా మనం దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని 268వ ఆర్టికల్లో దీన్ని తొలగించడం జరిగింది. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, భారతదేశం యొక్క పరోక్ష పన్ను సంస్కరణ. వస్తువులు మరియు సేవల సరఫరాపై జిఎస్టీ ఒకే పన్ను అనే విధానాన్ని భారతదేశం తీసుకురావడం జరిగింది. ఇది గమ్యం ఆధారిత పన్ను. సెంట్రల్ ఎక్సైజ్ లా, సర్వీస్ ట్యాక్స్ లా, వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్, అంటారియా వంటి పన్నులను జిఎస్టీ ఉపసంహరించుకుంది. జిఎస్టీ దేశంలో అతిపెద్ద పరోక్ష పన్నులలో ఒకటి. జిఎస్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక చోట చేర్చి దేశం మొత్తం ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తుందని ఈ వీరు భావించడం జరిగింది. జిఎస్టీ అనేది జాతీయ స్థాయిలో వస్తువుల తయారీ, అమ్మకము మరియు వినియోగము మరియు సేవలపై సమగ్ర పరోక్ష పన్ను విధింపు. ఇది వస్తువులు మరియు సేవలపై విధించే అన్ని పరోక్ష పన్నులను రాష్ట్రాలు మరియు కేంద్రాలు భర్తీ చేస్తాయి. వ్యాపారులు వారు నమోదు చేసుకున్న ప్రతి రాష్ట్రంలో జిఎస్టీ గుర్తింపు సంఖ్యను పొందుతారు. అంటే ప్రతి వ్యాపారస్తుడు ఒక గుర్తింపు సంఖ్యను పొందడం జరుగుతుంది. ప్రపంచంలో సుమారు 160 దేశాలు ఈ జిఎస్టీని కలిగి ఉన్నాయి. జిఎస్టీ అనేది గమ్యం ఆధారిత పన్ను. ఇక్కడ వస్తువులు వినియోగించే రాష్ట్రం పన్ను వసూలు చేస్తుంది. జూలై 1 2017 నుండి భారతదేశంలో జిఎస్టీ అమలు చేయబడింది మరియు ఇది డ్యూయల్ జిఎస్టీ నమూనాను స్వీకరించబడింది. దీనిలో రాష్ట్రాలు మరియు కేంద్రాలు వస్తువులు లేదా సేవలపై లేదా రెండింటిపై పన్ను విధిస్తాయి. జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సేకరించే జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, కేంద్రం మాత్రమే దీన్ని స్వీకరిస్తుంది. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఇది కేంద్రం మాత్రమే సేకరిస్తుంది. యూటీజిఎస్టీ ఇది కేంద్ర భూభాగంలో మాత్రమే ఉన్నటువంటి
ప్రభుత్వం సేకరించేటువంటి విధానాన్ని ఈ యూటీ జీఎస్టీ అంటారు. భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ జీఎస్టీ ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ మన ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకుందాం. భారతదేశానికి ఏకీకృత ఉమ్మడి జాతీయ మార్కెట్ను సృష్టిస్తుంది, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది మరియు మేక్ ఇన్ ఇండియాగా ప్రచారం చేస్తుంది. ఎగుమతి మరియు ఉత్పాదక కార్యకలాపాలను పెంచడం మరియు గణనీయమైన ఆర్థిక అభివృద్ధిని సాధించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కువ ఉపాధిని కల్పించి తద్వారా పేదరికాన్ని నిర్మూలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పన్ను ఎగవేతకు ప్రోత్సాహాన్ని తగ్గించి ఎవరిని కూడాను పన్ను ఎగ్గొట్టకుండా చూసే విధంగా ఏకరీతి జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ మరియు ఐజిఎస్టీని పరిధిలోకి అందరినీ రావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వినియోగదారులపై జిఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇక్కడ చూద్దాం. జిఎస్టీ కూడా వినియోగదారులకు మేలు చేస్తుంది. ఇది భారతీయ వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సరళమైన పన్ను వ్యవస్థ, క్యాస్కేడింగ్ తొలగింపు కారణంగా వస్తువులు మరియు సేవల ధరలలో తగ్గింపు, దేశవ్యాప్తంగా ఏకరీతి ధరలు, పన్నుల వ్యవస్థలో పారదర్శకత, ఉపాధి అవకాశాలు పెరగడం మొదలైనవి ఈ వినియోగదారులపై ఈ జిఎస్టీ ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత వ్యాపారులపై జిఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. జిఎస్టీ కూడా వ్యాపారులపై కొంత సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. ఇది వ్యాపారులను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. పన్నుల గుణకారంలో తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా క్యాస్కేడింగ్ డబుల్ ట్యాక్సేషన్ను తగ్గించడం, ముఖ్యంగా ఎగుమతుల కోసం పన్నులు మరింత సమర్థవంతంగా తటస్థీకరణగా ఏర్పాటు చేయడం, సాధారణ జాతీయ మార్కెట్ను అభివృద్ధి చేయడం, సరళమైన పన్ను పాలన మరియు తక్కువ రేట్లు మరియు మినహాయింపులు, ఈ విధంగా వ్యాపారులపై జిఎస్టీ ప్రభావం ఇలా ఉంటూ ఉన్నది. అయితే ఏ ఏ వస్తువులపై ఎంతెంత జిఎస్టీ పర్సంటేజ్ ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 0% ఉత్పత్తులు జిఎస్టీలో 0% ఉత్పత్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పాలు, గుడ్లు, పెరుగు, లస్సి, ప్యాక్ చేయని ఆహార ధాన్యాలు, ప్యాక్ చేయని పన్నీరు, గారు, బ్రాండ్ చేయని సహజ తేనెలు అంటే బ్రాండింగ్ లేకుండా ఉండేటటువంటి తేనెలు, తాజా కూరగాయలు, ఉప్పు, కాజల్, విద్యా సేవలు, ఆరోగ్య సేవలు, పిల్లలు వాళ్ళ డ్రాయింగ్స్ అండ్ కలర్ బుక్స్, బ్రాండ్ చేయని ఆట అంటే గోధుమ పిండి, బ్రాండ్ చేయని మైదా, శనగ, బెల్లం, పూల్, భరి, జాదు మరియు బెల్లం, ఇవన్నీ కూడాను 0% ట్యాక్స్ జిఎస్టీ ఉన్నటువంటి ఉత్పత్తులు. 5% పన్ను ఉన్నటువంటి జిఎస్టీ వస్తువులు, మొదటిది చక్కెర, టీ, ప్యాక్ చేసిన పన్నీరు, బొగ్గు, తినదగిన నూనెలు, దేశీయ ఎల్పిజీలు, పీడిఎస్ కిరోసిన్, జీడిపప్పు, శిశువులకు పాలాహారం, ఫ్యాబ్రిక్, స్పైస్, ప్రాణాలను రక్షించే మందులు, రైస్, కాల్చిన కాఫీ బీన్స్, చిలికిన పాలపొడి, పాదరక్షకులు అంటే చెప్పులు, బూట్లు తదితర దుస్తులు అంటే బట్టలు, కార్మాట్స్, మ్యాటింగ్స్ అండ్ ఫ్లోర్ కవర్స్, అగరబత్తీలు, మిస్తి, మిథాయి అంటే ఇండియన్ స్వీట్స్, ఇన్స్టెంట్ కాఫీ, ఇవన్నీ కూడాను 5% జిఎస్టీ ఉన్నటువంటి వస్తువులు. 12% జిఎస్టీ ఉన్నటువంటి వస్తువులు నెయ్యి, వెన్న, బాదం, కంప్యూటర్లు, ప్రాసెస్ చేసిన ఆహారం, మొబైల్, పండ్ల రసములు, కొబ్బరి నీళ్ళ ప్యాక్ చేయబడ్డాయి, గొడుగు, తర్వాత ఊరగాయ పచ్చళ్ళు, మురబ్బ, జాము, జెల్లీలతో సహా కూరగాయలు, పండ్లు, గింజలు లేదా మొక్కల ఇతర భాగాల తయారీ, ఇవి 12% జిఎస్టీ కిందకు వస్తాయి. ఇకపోతే 18% పన్ను రేటు ఉన్నటువంటి ఉత్పత్తులు హెయిర్ ఆయిల్స్, టూత్పేస్ట్, సోప్, పాస్తా, మూలధన వస్తువులు,
పారిశ్రామిక మధ్యవర్తులు, ఐస్ క్రీమ్స్, మొక్కజొన్న రేకులు, సూప్స్, టాయిలెట్స్, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇలా మొదలైనవి 18% జిఎస్టీ కింద వచ్చే వస్తువులు, 28% పన్ను రేటు కింద వచ్చేటువంటి వస్తువులు, 28% జిఎస్టీ ఉన్న చిన్న కార్లు, హై ఎండ్ మోటార్ సైకిళ్ళు, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్, బీడీలు, లగ్జరీ అండ్ వస్తువులు అంటే బిఎండబ్ల్యూ కార్లు మొదలైన వస్తువులు, సిగరెట్లు మరియు ఎరేటెడ్ డ్రింక్స్ ఇలా మొదలైనవి 28% పన్ను కింద వచ్చేటటువంటి వస్తువులు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థలో జిఎస్టీ గురించి మనం ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఇలా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే మా నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా విజయాన్ని సాధించడానికి మా మెటీరియల్ ఎంతో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.